Good morning, children. How are you all? I hope you all are safe. Children, ee roju manam ee video lo achula parichayam ane paathabhagam lo unnatvanti ro a aksharalato modalayyetatvanti padalanu manam nechukundam. Chaki komma deergham isthe chu, da pakkana sunna pedithe dan, da ki gudiste di, chudandi, cha द वापकन सुन्ना पड़ते वन डकी गुड़स्ते चदवंडी चूड़ंडी चदवंडी चिल्ड्रन इकड़ चूड़ंडी ए अक्षरमुंदी वेरी गुड रू इप्पुडु मनम रू अने अक्षरंतो उन्नटुवंटि कोन्नि वाक्यालनु चदुवुदाम मीरु कूडा रिपीट चेयंडि चिल्ड्रन रू शकि कोम्मिस्ते शू लकी कोम्मिस्ते लू ऋषुलु चकि एत्वं दीर्घमिस्ते चे सकि दीर्घमिस्ते स साकि तावत्तिस्ते स्त रकि कोम्मिस्ते रु चेस्तारु य जकि दीर्घमिस्ते जा जाकि इनि ओत्तिस्ते ज्ञ लकि कोम्मिस्ते लु यज्ञालु ऋषुलु चेस्तारु यज्ञालु रु కకి కొమ్మిస్తే కు కుకి కావొత్తిస్తే కు రుక్కు మా పక్కన సున్న పెడితే మన్ తకి దీర్ఘమిస్తే త తకి రావొత్తిస్తే త్ర ల తకి అతం దీర్ఘమిస్తే తో మంత్రాలతో చకి ఎత్వం దీర్ఘమిస్తే చే సకి దీర్ఘమిస్తే స సకి తావొత్తిస్తే స్త రకి కొమ్మిస్తే రు చేస్తారు యకి దీర్ఘమిస్తే యా గకి దీర్ఘమిస్తే గా లకి కొమ్మిస్తేలు యాగాలు రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాలు రు తకి కొమ్మిస్తే తు వకి కొమ్మిస్తేవు లకి ఏత్వమిస్తే లే నకి ఉత్వం దీర్ఘమిస్తే నో నోకి నా ఒత్తిస్తే నో ఋతువులెన్నో వ చకి ఎత్వం దీర్ఘమిస్తే చే చేకి చా ఒత్తిస్తే చే నకి కొమ్మిస్తేను వచ్చేను ఋతువులెన్నో వచ్చేను రు గకి మా ఒత్తిస్తే గ్మ త ల నకి గుడి దీర్ఘమిస్తే నీ నీకి నా ఒత్తిస్తే నీ రుగ్మతలన్నీ తకి ఓత్వమిస్తే తో ల గకెత్వం దీర్ఘమిస్తే గే నాకి కొమ్మిస్తేను తొలగేను రుగ్మతలన్నీ తొలగేను ఋషులు చేస్తారు యజ్ఞాలు రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాలు ఋతువులెన్నో వచ్చేను రుగ్మతలన్నీ తొలగేను చిల్డ్రన్ ఇక్కడ చూడండి ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడు ఇతను కూర్చొని ఉన్నాడు కదా ఇతను ఏమంటారంటే ఋషి అని అంటారు ఈ ఋషులు ఏం చేస్తారంటే యజ్ఞాలు చేస్తారు ఏం చేస్తారన్నా యజ్ఞాలు చేస్తారు రుక్కు మంత్రాలతో చేస్తారు యాగాలు వీరు రుక్కు మంత్రాలను ఉపయోగించి యాగాలను చేస్తారు అప్పుడప్పుడు వింటూ ఉంటాం యాగం జరిపించారని చెప్పేసి కూడా ఎస్ వర్షాలు పడినప్పుడు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు ఋతువులెన్నో వచ్చాను ఋతువులెన్నో వచ్చాను చూడండి మీకు ఋతువులెన్నో తెలుసా ఓకే ఋతువులు ఆరు అవేంటంటే వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఇవి ఆరు ఋతువులు ఆ ఋతువులు రాగానే రుగ్మతలన్నీ తొలగేను ఏం తొలగిపోతాయి రుగ్మతలు అనేవి తొలగిపోతాయి నెక్స్ట్ బకి ఉత్వమిస్తే బో మాకి మా ఒత్తిస్తే మా ల బొమ్మల కకి గుడిస్తే కి రా ఒత్తిస్తే క్రి క్రి పక్కన సున్నా పెడితే క్రింద క్రింద ఉ నాకి నా ఒత్తిస్తే నా ఉన్న ప ద
ताकि दीर्घमिस्ते द ल लकी अथवा दीर्घमिस्ते लो पदाललो रु नकी गुडिस्ते नी रु ने गकी कोम्मिस्ते गु रकी गुडिस्ते री री की तावत्तिस्ते र्ती र्ती पकन सुन्ना पड़ते र्तिन चा पकन सुन्ना पड़ते छन डकी गुडिस्ते डी గుర్తించండి బొమ్మల క్రింద ఉన్న పదాలలో రూని గుర్తించండి నెక్స్ట్ ఈ బొమ్మల కింద ఉన్న పదాలను చదివి ఇప్పుడు మనం రు అనే అక్షరాన్ని సర్కిల్ చేద్దాం చిల్డ్రన్ మీరు కూడా అందరు పెన్సిల్ తీసుకోండి సర్కిల్ చేయండి రు అనే అక్షరాన్ని చూడండి రు ష భ మకి కొమ్మిస్తేము ఋషభము ఋషభము అంటే ఎద్దు ఎద్దుని ఋషభము అని కూడా అంటారు చూడండి ఇక్కడ రు ఎక్కడుంది ఇక్కడ ఉంది సో సర్కిల్ చేద్దాం ఇప్పుడు మనం నెక్స్ట్ రు తకి కొమ్మిస్తే తో వాకి కొమ్మిస్తేవు ఋతువు ఏమిటి చిల్డ్రన్ ఇది ఋతువు రుకి సర్కిల్ చేద్దాం నెక్స్ట్ రు క్షపకం సున్నా పెడితే క్షం వృక్షం వృక్షం అంటే ఎలుగుబంటి చూడండి ఎప్పుడైనా చూసారా మీరు ఎలుగుబంటిని ఓకే నెక్స్ట్ రు గకి ఎత్వం దీర్ఘమిస్తే గే గేకి వాహొత్తిస్తే గ్వే దాపకం సున్నా పెడితే దం ఋగ్వేదం ఏమిటి చూడండి ఋగ్వేదం చిల్డ్రన్ మీకు తెలుసా వేదములు నాలుగు అవేంటంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం నెక్స్ట్ చకి కొమ్మ దీర్ఘమిస్తే చూ డా పక్కన సున్నా పెడితే డన్ డకి గుడిస్తే డి చూడండి చ ద వాపకన సున్నా పెడితే వన్ డకి గుడిస్తే డి చదవండి చూడండి చదవండి ఏ బండిరాకి కొమ్మిస్తే రు క ఏ రు క చకి ఏత్వమిస్తే చే బకి కొమ్మిస్తే బు తకి దీర్ఘమిస్తే త నా మకి మా ఒత్తిస్తే మా చెబుతానమ్మ ఏ బండిరాకి కొమ్మిస్తే రు క ఏ రు క ఎరుక చెబుతానమ్మ ఎరుక ఏ బండిరాకి కొమ్మిస్తే రు కైకి అవుతుంది దీర్ఘమిస్తే కో ఎరుకో య మకి మా ఒత్తిస్తే మ యమ్మ ఏ బండిరాకి కొమ్మిస్తే రు క ఎరుక ఎరుకో యమ్మ ఎరుక ఏ బండిరాకి కొమ్మిస్తే రు క ఎరుక సకి దీర్ఘమిస్తే స నకి గుడిస్తే నీ నకి గుడిస్తే నీ సానిని నాకు ఇతం దీర్ఘమిస్తే నే నాకు కొమ్మిస్తేను నేను ఎరుక సానిని నేను ఏ నాకు ఇతం దీర్ఘమిస్తేను నోకి నా ఒత్తిస్తే నో ఎన్నో వకుడిస్తేవి ష యకి దీర్ఘమిస్తేయా లకి కొమ్మిస్తేలు విషయాలు చకి ఏత్వమిస్తే చే పకి కొమ్మిస్తే పు తకి దీర్ఘమిస్తే త నకి కొమ్మిస్తేను చెప్పుతాను ఎన్నో విషయాలు చెప్పుతాను చూడండి చిల్డ్రన్ ఇక్కడ ఒక ఆమె కనబడుతూ ఉంది కదా ఎస్ సో ఈమెను ఏమంటారంటే ఎరుక సాని ఎరుక చెబుతుందన్నమాట అంటే తను జరిగింది జరగబోయేది ఏదై ఏ విషయాలున్నా కూడా తను చెప్తూ ఉంటుంది ఏమంటారు ఈమెని ఎరుక సాని అని అంటారు సో వీళ్ళు వచ్చేటప్పుడు ఎలాంటి శబ్దం చేస్తూ ఉంటారంటే ఎరుక చెబుతానమ్మ ఎరుక ఎరుకోయమ్మ ఎరుక జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను అని
పాడుకుంటూ వీళ్ళు వీధుల్లోకి రావడం జరుగుతుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారో మన చేతి గీతలు చూసి జరిగింది ఇంకా ఫ్యూచర్లో ఏం జరగబోతోంది అనే విషయాలను చెప్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ చూద్దాం చిల్డ్రన్, బాకీ ఉత్వం ఇస్తే బో, మాకి మా ఒత్తిస్తే మా, లా బొమ్మల, కకి గుడిస్తే కీకి రా ఒత్తిస్తే క్రీ పక్కన సున్నా పెడితే క్రింద, ఊ నాకి నా ఒత్తిస్తే నా, ఉన్న ప దాకి దీర్ఘం ఇస్తే ద, లకి ఉత్వం దీర్ఘం ఇస్తే లో, పదాలలో ఏ నాకి గుడిస్తే ని, ఏని గకి కొమ్మిస్తే కు, రకి గుడిస్తే రికి తా ఒత్తిస్తే తి, తీ పక్కన సున్నా పెడితే థిన్, చ పక్కన సున్నా పెడితే చన్, డకి గుడిస్తేడి గుర్తించండి. బొమ్మల క్రింద ఉన్న పదాలలో ఏని గుర్తించండి. చిల్డ్రన్ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, బొమ్మల కింద కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలి, వీటిని చదివి ఇక్కడ ఉన్నటువంటి పదాలలో ఏ ఎక్కడుందో వాటిని గుర్తించాలి. చూడండి, ఏ రా ఏరా, ఏ అనే అక్షరం ఎక్కడుంది చెప్పండి. గుడ్, ఎక్కడుంది? సో మనం దీన్ని సర్కిల్ చేద్దాం. నెక్స్ట్ ఏ డకి దీర్ఘం ఇస్తే డా, రకి గుడిస్తే రి, ఎడారి. ఇక్కడ ఏముంది కదా, మీరు కూడా సర్కిల్ చేయండి బుక్లో. నెక్స్ట్ ఏ రకి కొమ్మిస్తే రు, పకి కొమ్మిస్తే పు, ఎరుపు. ఏని సర్కిల్ చేస్తున్నాను, ఎరుపు అంటే రెడ్ కలర్. ఏ లకి కొమ్మిస్తే లు, కా ఎలుక. చిల్డ్రన్ చూసారా మీరు ఎవరైనా ఎలుకని? ఎస్, ఇళ్ళల్లో కనబడుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. ఏని సర్కిల్ చేద్దాం ఇప్పుడు మనం. ఎస్, సో చిల్డ్రన్ మీరందరూ కూడా ఏ అనే అక్షరాన్ని సర్కిల్ చేయండి అండ్ ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నింటినీ చదవండి. ఓకేనా? బాయ్ చిల్డ్రన్.